హాయ్ వ్యూవర్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకి పొందడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకి పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వర్షం అండి, వాళ్ళ ఎక్సెల్లో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి నేర్చుకుందాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మనకు పైన ఇక్కడ ఇది చూడారా, దీన్ని ఏమనేమంటామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఎందుకు ఇది అనంటే చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేయాలనుకోండి, ఈ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా నాకేంటంటే డైరెక్ట్ ఇక్కడే ఒక ఆప్షన్ ఉంది సేవ్ అని. ఓకే, ఇలా మనకి ఇది వర్కింగ్ ఈజీగా చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అండర్లైన్ చేయాలి, అండర్లైన్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, నేను ఉండేది డేటా ట్యాబ్లో. అండర్లైన్ చేయాలంటే ఏం చేయాలి నేను, అంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి. అలాగే షార్ట్కట్ కీస్ లేని చాలా కీస్ ఉంటాయి, అండర్లైన్ అంటే కంట్రోల్ యూ ప్రెస్ చేసి వస్తుంది. ఓకే, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్ షీట్ ఉంది, ఈ ప్రొటెక్ట్ షీట్ని చేయాలనుకోండి, నేను హోమ్ ట్యాబ్లో ఉన్నాను, అంటే ఏం చేయాలి, మళ్ళీ ఆ ట్యాబ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళేసి దాన్ని క్లిక్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా, అంటే ప్రతిదీ షార్ట్కట్ కీస్ ఉండవు అన్నిటికీ. ఆ షార్ట్కట్ కీస్ లేని వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మరి దాన్ని అక్కడ ఎలా యాడ్ చేస్తారు అంటే చూడండి, ఇప్పుడు నేను హోమ్ ట్యాబ్లో ఇక్కడ అండర్లైన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ దేన్నంటే యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేసి చూడండి, నాకు ఇక్కడ అండర్లైన్ అనే ఆప్షన్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటా ట్యాబ్లో ఉన్నా కూడా అండర్లైన్ చేయాలి అంటే ఇక డైరెక్ట్ ఈ అండర్లైన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మనకి ఏది అవసరం అనుకుంటే ఆ టూల్ బార్లో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం వాటిని అన్నింటినీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొకటి పే లేఅవుట్లో ఈ ప్రింట్ టైటిల్స్ అనేది కూడా నాకు ఇక్కడ యాడ్ కావాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఈ ఆప్షన్ కూడా నాకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. నేను హోమ్ ట్యాబ్లో ఉండి ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి అంటే దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంతే కాకుండా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే పైన ఉంది కదా, రిబ్బన్ కింద రావాలనుకోండి, దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, షో క్విక్ యాక్సెస్ టూల్ బార్ బిలో ద రిబ్బన్ అని. దీన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, నాకు ఈ రిబ్బన్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది రిబ్బన్ కింద వచ్చేసింది. ఓకే, ఇంతేకాకుండా ఈ చిన్న డాట్ ఉంది చూసారా, ఈ డాట్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ చేయాలన్నా చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కూడా నాకు ఇక్కడ యాడ్ అయిపోయింది. న్యూ అనే ఆప్షన్ రావాలనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే ఇది కూడా యాడ్ అయిపోయింది. ఓకే, ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మోర్ కమాండ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇంకా కమాండ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, పాపులర్ కమాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షీట్ని రోస్ని డిలీట్ చేయాలనుకోండి, యాడ్ చేసుకున్నారు, యాడ్ చేస్తే అనేది మనకి ఇందులో యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అంతేకాకుండా వీటిని అన్నిటిని నేను మూవ్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు నాకు ఈ డిలీట్ షీట్ రోస్ అనే ఫస్ట్ ఉండాలనుకోండి, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఫస్ట్ ఉంది కదా, అలా కాకుండా ఈ ఆప్షన్ ఫస్ట్ ఉండాలి అంటే నేను ఇక్కడ దీన్ని పైకి జరుపుకుంటే ఇదే పైకి వచ్చేస్తుంది అన్నట్టు. మీకు ఇంకా ఇవే కాకుండా ఆప్షన్స్ ఇంకా రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఆల్ కమాండ్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఎక్సెల్లో ఎన్ని కమాండ్స్ అయితే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు ఇక్కడికి. ఓకేనా, దీనిలో నుంచి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేను ఒక క్యాలిక్యులేటర్ యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, లేకపోతే చార్ట్స్ యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మనం దీనిలోకి వచ్చేసి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది, యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది ఇది కూడా. ఓకే చూడండి, నేను ఓకే క్లిక్ చేసినట్టయితే నాకు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ యాడ్ అయిపోయింది, తర్వాత వచ్చేసి డిలీట్ రోస్ అనే ఆప్షన్ యాడ్ అయిపోయింది, ఇవన్నీ యాడ్ అయిపోయాయి. ఓకే, దీన్ని మళ్ళీ నాకు ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడనే ప్రెస్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ రిబ్బన్ పైనే పెట్టాలనుకోండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ని, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ షో ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ అబో ద రిబ్బన్ని క్లిక్ చేస్తే పైకి వచ్చేస్తుంది. ఓకే చూడండి, ఇప్పుడు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి, వీటిని అన్నింటిని రీసెట్ చేయాలనుకోండి. నాకు ఇంతకుముందు ఎలా ఉందో అలా రీసెట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, ఏంటి మోర్ కమాండ్స్లోనే రీసెట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ రీసెట్ ఓన్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఎస్ అని, ఎస్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసినట్టయితే చూడండి, మీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది రీసెట్ అయిపోయింది. ఇలా మనం రీసెట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి. థ్యాంక్ యూ.